Namo Venkatesaya. Bala Balikalaku, Bhagavadgita Slokalaloni Antarathani Andistu, Andari Alaristuna, Bhagavadgita Balavikasam Karikramaniki, Swagatam, Suswagatam. Bhagavadgita Slokalaloni Saram Sani, Neditaram Bala Balikalaku, Saviranga Telejavane Uddisanto, Iroju Ikarikivichesaru, Maha Sahasravathani, Sri Karikipati Narasimha Rao Garu, Mundagavariki, Namaskaram Telukunam, Namaskaram Gurugaru. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంతో విచ్చేశారు చిన్నారులు వీరందరికీ కూడా శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం నేను చెప్తాను అయితే ఇక్కడికి రామ్ నీ పేరేంటమ్మ సర్వాణి సర్వాణి నువ్వేం చదువుతున్నావు పదవ తరగతి చదువుతున్నాను సరే ఈ రోజు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావు 12వ అధ్యాయంలో 18వ శ్లోకం సరే చెప్పు సుల శత్రౌ చ మిత్రీ చ తథామానావమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః మరి సారంశాన్ని గురుగారి ద్వారా తెలుసుకుందాం మాతృదేవో భవ కాల పరీక్షలో నిలిచి అమ్మా కాల పరీక్షలో నిలిచి ఖచ్చితమౌ అనురాగమిచ్చి కాల పరీక్షలో నిలిచి ఖచ్చితమౌ అనురాగమిచ్చి దుష్కాలము వాతబడ్డ ఎడ కమ్మని అంకమునందు తీర్చి కాల పరీక్షలో గెలిచి ఖచ్చితమౌ అనురాగమిచ్చి దుష్కాలము వాతబడ్డ ఎడ కమ్మని అంకమునందు తీర్చి కావ్యాల సుగంధమద్ది రసహారము నా మెడలోన వైచి కావ్యాల సుగంధమద్ది రసహారము నా మెడలోన వైచి ఉయ్యాలలనూపినావుగదా అమ్మరో ఎట్లు రుణమ్మునీయదన్ అమ్మరో ఎట్లు రుణమ్మునీయదన్ అమ్మాయి చదివినటువంటి శ్లోకం భక్తి యోగంలోది సమశత్రౌ చ మిత్రే చ తథామానావమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమక సంగ వివర్జిత శ్రీకృష్ణుడు జగద్గురువమ్మ జగద్గురువు అనే మాట శ్రీకృష్ణుడికే చెల్లుతుంది మళ్ళీ తర్వాత శంకరాచార్యకి చెల్లుతుంది ఎందుకు అటువంటి మహానుభావులు చాలా అరుదుగా ఉంటారు అంటే ఏదో సమాధానం చెప్పడం కాదు సమస్య ఖచ్చితంగా పరిష్కరించే మార్గం చెబుతాడు ఎలా ఉంటే అవుతుందో చెబుతున్నాడు ఇక్కడ చాలా కష్టమైన విధానం ఆయన చెబుతున్నాడు కానీ అక్కలేదయా చివరి చెప్పని చూడు సంఘ వివర్జితగా అవుతున్నాడు భక్తి నిజంగా మనకుంటే ఈ దేశంలో అవినీతి అనేది ఉండదు ఇదే శత్రుత్వాన్ని మిత్రత్వాన్ని సమానంగా భావించడము అంటే విషయగతంగా ఉండాలి మన విమర్శ ఎప్పుడు వ్యక్తిగతంగా ఉండకూడదు ఎవరిలోనైనా ఏదైనా లోపం చూపిస్తే ఆ వ్యక్తి అనకూడదండి ఆయన చేసిన ఈ పని బాగోలేదండి అందుకని నేను అనుకున్నాను ఆయన మంచి పని చేస్తే మెచ్చుకుంటాం అందుకని ఏమిటో ఆయన ఏం చేసినా నాకు నచ్చదండి ఆయన ఏం చేసినా నీకు నచ్చట్లేదు అంటే నువ్వు ఆసుపత్రికి వెళ్ళాలి ఆయన మంచివాడే ఏం చేసినా ఎందుకు నచ్చట్లేదు ఏం చేసినా నచ్చట్లేదు అంటే మన లోపం అది ఆయన అనుకోవడం ఎందుకు లేదండి ఆయన చాలా మంచి పనులు చేస్తారు కానీ ఒక్కోసారి అండి ఆయన ఏదైనా ఓడి చెప్పు బాగానే మంచిది ఆ విషయం ఆయన తెలిసినా కూడా సంతోషిస్తాడు నేను చాలా నచ్చుతున్నాను వీళ్ళకి ఏదో కొన్ని కొన్ని నచ్చడం కదా ఆ కొన్ని మార్చుకుంటే నేను బాగుంటాను కదా అని ఆయన కూడా ఆలోచిస్తాడు ఈ ఆలోచన పెరగాలి భక్తి అంటే సమశత్రువుచ మిత్రీచ నీ మిత్రుల్ని శత్రువుల్ని సమానంగా చూడగలగాలి వాళ్ళ అంటే వాళ్ళు చెప్పిన విషయాన్ని గ్రహించు కారణం ఎప్పుడు చూడగలుగుతావు అదేమిటండి మన ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇష్టపడిన ఉంటారు రెండూ సమానంగా ఎలా ఉంటామంటే సంఘ వివర్జిత సాంగత్యం ఎక్కువ పెట్టుకోకుండా ఉంటే అందరూ సమానంగానే ఉంటారు అన్నిటికీ కారణం చెబుతున్నాను సమస్సంగ వివర్జిత తథా మానవమాన యోగం మానవ అంటే సన్మానం సత్ మానవ అనే మాటకి గౌరవం అని అర్థం సత్ చేర్చండి సన్మానం ఉన్న విశేషమైన గౌరవం శాలువాలు కప్పడం దండలు వేయడం పది మంది సన్మాన పత్రాలు చదవడం ఇది సన్మానం జరిగింది మనం ఏమనుకుంటాం చాలా బాగా చేశారు నిజంగా అసలు అది అలాంటి సన్మానాలు జరగాలండి అలా ఇంకా బాగా జరగాలి ఎందుకో తెలియదు దీనికి ఈ సన్మానానికి ఎంత సంతోషించిన వాడు వాడి మనస్తత్వం ఎలా ఉంటుంది తెలుసా
మాన అవమానయోహు తథా మానావమానయోహు. ఎక్కడో ఒకడికి అవమానించాలనిపించి ఈయన చెప్పిన నచ్చలేదు బాగానే ఏముంది అది కూడా వేడుక మీద అనేశాడు అంటాడు మరి వాడు స్వచ్ఛ వాడిది అనేశాడు. అప్పుడు వెంటనే ఏమనిపిస్తుంది అంటే వాడికి అసూయను ఈర్ష్యను ఏదో ఒకటి అంటామండి మనం. మనం చెప్పిన విషయంలో తప్పు పడితే ఆ తప్పుకు నువ్వు సమాధానం చెప్పాలి కానీ అసూయ అంటావేంటి? అసూయ అని ఎప్పుడు అనాలి? నేను చేసింది సరైన పని, నేను చెప్పింది సరైన విషయమే, అయినా ఆయన ఖండిస్తున్నారంటే వేరే విషయం ఏదో ఉండి ఉండాలి ఇందులో. కానీ విమర్శ చేస్తే అసూయ అనకూడదు ఎప్పుడు, దానికి నువ్వు సమాధానం చెప్పాలి. అలా చెప్పగలగాలి అంటే మాన అవమానాలను సన్మానంగా తీసుకోవాలి. మనని గౌరవించినా సరే ఎందుకు గౌరవించారో గుర్తించాలి, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. అవమానించారు ఒకవేళ తప్పు చేసి మాట ఎందుకు మాట్లాడారు, మనం తప్పు చేయబట్టే కదా, ఆ తప్పు ఇంకా చేయకుండా ఉన్నాం అయిపోయింది. ఎప్పుడు వస్తుంది ఇది? సంగ వివర్చిత, మానంతో కానీ అవమానంతో కానీ అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉంటే ఇది సాధ్యం. అటాచ్మెంట్ పెట్టేసుకుని మనం సన్మానం జరగగానే ఓహో ఆహా అంటే గదే వచ్చేస్తాయి. అంతేగా శీతోష్ణ సుఖ దుఃఖేసి మీరు అలవాటు చేసుకోవాల్సిన విషయం, మెదడు చురుగ్గా ఉండాలి అంటే ఎండ తగులుతూ ఉండాలి, గాలి తగులుతూ ఉండాలి, వెలుతురు తగులుతూ ఉండాలి. ఏసీలో మీకు వెలుతురు వస్తుందా బయట నుంచి? రాదు. గాలి వస్తుందా బయట నుంచి? రాదు. ఎండ వస్తుందా? సమస్య లేదు. ఎంతసేపు గొట్టం ఒకటి అక్కడ పొడుగ్గా దీర్ఘచతురస్రాకారంలో దాని నుంచి జూయ్యాలు వస్తూ ఉంటుంది. అదేమిటి? మనం వదిలిన గాలి, మనం వదిలిన గాలి అది బయటికి పంపించి బయట నుంచి కొంత గాలి తీసుకొని చల్లబరిచి నెగ్గిస్తుంది. మెదడు చల్లబడిపోయిందా లేదా? మెదడు చల్లబడిపోయింది అంటే అందులో ఏ విషయాలు ఉండవమ్మా, ఫ్రిడ్జ్లో పెట్టిన ఐసు గడ్డలా అయిపోయింది నీ మెదడు, గుర్తుండదు. శీతోష్ణాలు తట్టుకోవాలి, చరేసినా తట్టుకోవాలి, వేడొచ్చినా తట్టుకోవాలి. ముందు కొంత తట్టుకునే అలవాటు చేసుకుంటే అదేమవుతుంది? సుఖ దుఃఖేషు, సుఖ దుఃఖాలు కూడా తట్టుకుంటావు. చలి వేడి తట్టుకునే అలవాటు ఉంటే సుఖ దుఃఖాలు కూడా తట్టుకుంటావు. తట్టుకోవాలంటే ఏం చేయాలి తెలిసే అభ్యాసం? చలిగాలి వేయగానే కిటికీ మూసేయకండి, కాసేపు అక్కడ ఉండండి, కాసేపు తట్టుకోండి. మరి తట్టుకోలేనని చూస్తే వేద్దాం. అలాగే ఒక ఇలా రెండు చినుకులు పడగానే కంగారు పడిపోకూడదమ్మా, ఒక్కొచ్చేయం ఏం పర్వాలేదు, అప్పుడప్పుడు తడవాలి. వానలో తడవనవాడు, తిరుపతి వెంకటకవుల పద్యాలు వినవాడు తెలుగులో ఉండట, విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతారు. వానలో తడవనవాడు, ఘంటసాల పాట విన్నవాడు లోకంలో ఉండదండి. వానలో తడవాలి అప్పుడప్పుడు, మరి రొంపట్టి ఎలా తడవకూడదు. అలాగే వేడి, మరీ 50 డిగ్రీలు ఉష్ణోగ్రత అక్కర్లేదు, 25-30 డిగ్రీలు ఉష్ణోగ్రత అయినా భరించాలా వద్దా? వీటికి తట్టుకోగలిగితే శీతోష్ణ సుఖ దుఃఖేషు సమహ. ఎప్పుడు ఉండగలుగుతాడు? అన్నిటికీ ఒకటే సమాధానం, చివరి మాట ఆయన చిన్నది కాని మాట, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సంగ వివర్జిత. ఆ చలితో గాని, ఆ వేడితో గాని, ఆ సన్మానంతో గాని, అవమానంతో గాని, ఆ సుఖంతో గాని, ఆ దుఃఖంతో గాని, ఆ విజయంతో గాని, ఆ అపజయంతో గాని అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకోకూడదు అంటే దాని గురించి ఆలోచించవద్దు. లీవ్ ఇట్, లీవ్ ఇట్, లీవ్ ఇట్. ఇంగ్లీషు భాషలో అద్భుతమైన మాట ఒకటి తెలుసా, డిలీట్, తీసేయి. అది భగవద్గీత సారాంశం, తీసేయి అంతే. ఇప్పుడు మీరు శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారు? నేను చెప్తాను. మీ పేరేంటమ్మా? రిషికేష్. రిషికేష్, నువ్వేం చదువుతున్నా? 10th class. 10th class, 10వ తరగతి చదువుతున్నావు. మరి ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పాలనుకుంటున్నావు? 15వ అధ్యాయంలో మొదటి శ్లోకం. ఊర్ధ్వ మూల మధుశాకం అశ్వర్థం పాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్థం వేద స వేదవేత్. ఈ సృష్టి ఎలా ఏర్పడింది, దీనికి మూలమైనటువంటి దేవుడు ఎక్కడ ఉంటాడు అనేదాన్ని ఇందులో చెబుతున్నాడు కృష్ణుడు. ఊర్ధ్వమూల మహశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంశియస్య పర్ణాని యస్తం వేద స వేదవితో యస్తం వేద స వేదవితో. దేవుని సాధారణంగా లోకంలో ఒక మాటతో సూచిస్తారు, అంతా పైవాడి దయ అంటారు. గమనించారు హిందీలో కూడా ఓ పర్వాలా, దేవుడు పైనే ఉంటాడా కింద ఉండడా, ఈ పక్కన ఉండడా ఆ పక్కన ఉండడా, స ఊర్ధ్వస్థాత్ స అధస్థాత్ స పశ్చాత్ స పురస్థాత్. వేదం చెప్పిన మాట, నీ ముందున్నదాయనే, నీ వెనకున్నదాయనే, నీకు పైన ఉన్నదాయనే, కింద ఉన్నదాయనే, అసలు నువ్వాయనే, నువ్వే ఆయన, నీకు అర్థం కావట్లేదు కానీ తత్వమసి అహం బ్రహ్మాస్మి. ఏ వేదం? భగవంతుని యొక్క అస్తిత్వం. కానీ సృష్టి నిర్మాణాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ సృష్టి మొత్తం కళ్ళకిందులుగా ఉంది. దానికి ప్రత్యక్ష ప్రమాణం ఏమిటో తెలుసా? మీరు ఏదైనా వస్తువుని చూసినప్పుడు మీ కంటిలో దాని ప్రతిబింబం ఎలా పడుతుంది? ఎప్పుడు గమనించలా, తల్లకిందులుగా పడుతుంది. చూసుకోండి, మీరు ఇప్పుడు అందరూ నా కళ్ళల్లో మీరు తలకిందులుగా పడుతున్నారు.
మీ కళ్ళలో నేను తలకిందులుగా పడతాను. ఆ తలకిందులుగా పడిన దాన్ని కంటికి మూలమైనటువంటి ఇంద్రియం ఒకటి ఉంటుంది, అధిష్టాన ఇంద్రియం, మనస్సు కాదు. మనస్సు మళ్ళీ 5-6 విభాగాలు అవుతుంది. అందులో కంటికి వేరే, చెవికి వేరే, ముక్కుకి వేరే, వైర్లాగా అనమాట వైర్లు. ఆ మనసులో ఒక వైరు, ఒక తీగ కంటికి సంబంధించడు, అది గ్రహించి దాన్ని మనస్సు దగ్గరికి వెళ్ళి తిరగే సంధిస్తాం. కాబట్టి అబ్బాయి సరిగ్గానే కూర్చున్నాడు అన్నాను నేను. ఇలా పడకుండా నా మనస్సు రెటీనా, కంటి పాప మీద రెటీనా మీద ఎలా పడిందో అలాగే అందించి ఉంటే ఏమిటో అలా కూర్చుంటా కాళ్ళు పైకెట్టేనేవాడిని. ఈయన ఆశ్చర్యపడి సరిగ్గానే కూర్చున్నానంటే నాకు అలా కనపడుతుంది దాన్ని. అందుకే శంకరాచార్య చెప్పారు, నీ కనపడింది నిజమని అనుకోవద్దు, జగన్ మిథ్య. మనకు అలా కనపడుతుందంటే అది నిజం కాదు, మనకు అలా కనపడుతుంది, అది కనపడినంత మాత్రాన అది నిజం కాదు. మీ నీడ ఎప్పుడైనా మీరు చూసుకోండి, రోడ్డు మీద నిలబడినప్పుడు మీకు రెట్టింపు ఉంటుంది అది. మరి మీ నీడే కదా, మీకు రెట్టింపు ఎలా ఉంటుంది? దానికి ఎండ, గాలి, నేల అనేక వాతావరణాలు అక్కడ కలిసే ఆ లెక్కలు వేరు, ఆ జామెట్రీ వేరు, మీ కొలత వేరు. మీరు భూమికి 4 అడుగులు మీరుంటే మీ నీడ 8 అడుగులు ఉండొచ్చు. మీరు నిజంగా 8 అడుగులు ఉన్నారా? లేరే. కానీ అది మీ నీడే. ఎవరన్నా దాన్ని తొక్కిన కూడా నా నేనెందుకు తొక్కావు అంటాం మనం. మీ నీడే అయితే మీరు 4 అడుగులు ఉంటే అది 4 అడుగులు ఉండాలి కదా. 8 అడుగులు ఎలా ఉంది? పొడవు మీరు కాదు, వెడల్పు మీరు కాదు, ఆకారం మీరా అంటే మీరు నల్లగా, మీరు తెల్లగా ఉన్నారు, నీడ నల్లగా ఉంది. మిమ్మల్ని ముట్టుకుని గిలితే మీకు తెలుస్తుంది, నేడ ఎవరైనా తొక్కినా మీకు తెలియదు. ఇన్ని రకాల భేదాలు కనపడుతూ ఉంటే నేడ నేనని ఎలా అంటామమ్మా? అద్దంలో మీ ప్రతిబింబం మీరు చూసుకోండి, ఎవరంటే నేనే బాగున్నా, ఇంకా బాగోలేదు, ఇంకా బుక్ సరిగ్గా పెట్టుకో, ఇవి చెవులకి ఏం లేవు, ఖాళీగా ఉన్నాయి, ఇవన్నీ అద్దం చూసినప్పుడు అనుకున్నావా లేదా? ఇవన్నీ ఇప్పుడు చెవులకు ఏదైనా పెట్టుకోవాలనిపిస్తే వీటికి పెట్టుకుంటావా, అద్దంలో ఉన్నదానికి పెడతావా? అద్దంలో చెవులు పెడతావా? పెట్టవే. మరి నువ్వే అనుకుంటున్నావే అద్దంలో బింబం నువ్వు కానట్టే, నీ నీడ నువ్వు కానట్టే, నీటిలో చూసినటువంటి నీ ప్రజలో కనిపించిన నీ రూపం నువ్వు కానట్టే, ఈ రూపం కూడా నువ్వు కాదు అని చెప్పారు వివేక చూడమణులు శంకరాచార్య. ఈ సృష్టి మొత్తం తల్లకిందులుగా ఉంది. ఆ దానికి భగవద్గీత ప్రమాణం ఏమిటంటే సృష్టి అనేది ఒక చెట్టుగా భావిస్తే, ఓ రావి చెట్టు అనుకోండి, ఊర్ధ్వమూలం దాని మూలం పైన ఉంది, అధశాఖం కొమ్మల కింద ఉన్నాయి, అశ్వద్ధం, అశ్వద్ధం అంటే సాక్షాత్తు విష్ణువుగా చెబుతారు మన సంస్కృతులు. రావి చెట్టును గౌరవించడం అంటే విష్ణుమూర్తిని పూజించడం కింద భావిస్తారు. నిగ్రోధోదంబరో అశ్వత్థక చాణూరాంబ్ర నిషుముదనక విష్ణు సహస్రంలో ఉంటుందన్నమాట. నిగ్రోధం అంటే మర్రి చెట్టు, ఉదుంబరం అంటే మేడి చెట్టు, అశ్వత్థం అంటే రావి చెట్టు. ఈ మూడు భగవద్ వృక్షాలుగా భావిస్తారు. అంటే వాడు చుట్టూ తిరగడం కాదు, ఎంతసేపు తోరణాలు కట్టడం, వాడి స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. అందులో రావి చెట్టు ఎందుకు చేసుకోవాలి అంటే రావి ఆకుల్ని మీరు గమనించండి. మర్రి ఆకు కదలాలంటే గాలి వీయాలి, లేకపోతే కదలదు. అరిటాకు కదలాలంటే గాలి వీయాలి, లేకపోతే అంత కదలదు. ఏ గాలి వీయవలసిన అవసరం లేకుండా రావి ఆకు కోసం ఎప్పుడు రావడుతూనే ఉంటుంది, ఎప్పుడే చూడలేదు. అంత చంచలమైంది జీవితం, అది గ్రహించుకో, ముగిసిగేలోగా ఏం చేయాలో చేసుకో అని చెప్పడం కోసం భగవంతుడు రావి చెట్టు అని చెప్పారు. అంతేగాని మనం 108 ప్రదక్షిణాలు చేసి రైతుల కొండలు కట్టడానికి కాదే. ఇది ఊర్ధ్వమూలం, అధశాఖం, అశ్వద్ధం, ప్రాహుర్ అవ్యయం. పైగా మామూలు రావచ్చేది ఎప్పుడైనా కొట్టేస్తే కింద పడిపోతుంది, ఇది అవ్యయం, ఇది సృష్టి అనేది ఎప్పుడు పడదు. చందాంశ యస్య పర్ణాని, రావి చెట్టు ఆకులు మామూలుగా ఇలా కదులుతూ ఉంటాయి, కానీ సృష్టికి మూలమైన ఆకులు వేదములు. చందాంశ అంటే వేదములు. ఎందుకు వేదములు ఛందస్సులు అంటారో తెలుసా? మనకి మనం వాడంగానే తెలంగాణ ప్రాంతంలో వాడతారమ్మా, చెద్దరు అంటారు, దుప్పటి అనరు వాళ్ళు కదా. చెద్దర కప్పుకో, చెద్దర బాడైందా, చెద్దర లేదా అంట. ఈ చెద్దర అంటే దుప్పటి కప్పుకునేది, సరిగ్గా ఛందస్సు అంటే కప్పేది. వేదముల్లో మంత్రాలు ఉంటాయి కదా, దేవతల స్వరూపం మంత్రమే. దేవతలకు మనకి మళ్ళీ కాళ్ళు చేతులు ముక్కు మూతి ఉండవు, అవి తేజశ్శరీరాలు. ఆ తేజశ్శరీరమే మంత్రం. అందుకే గాయత్రి మంత్రం అంటే గాయత్రి దేవత, సూర్య మంత్రం అంటే సూర్య దేవత, గణపతి మంత్రం అంటే గణపతి దేవత. ఆ మంత్రమే వారి శరీరం, మంత్ర శరీరుడు దేవతలు. అదే ఛందస్సు. ఛందస్సు అంటే మంత్రం, ఛందస్సు అంటే కప్పేది అని అర్థం, కప్పే దుప్పటి. అందుకే చెద్దరు అంటే దుప్పటి. ఛందాంశ యస్య పర్ణాని, వేద మంత్రములే సృష్టికి మూలమైనటువంటి శక్తుల స్వరూపాలు. ఎస్తం వేద స వేదవిత్, ఈ రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో అతనే వేదవిత్, వేద పండితులు అంటే అతనే. ఊరికే వేదం అప్పగించడం కాదు, మీరు బోళ్ళు పాఠాలు మీరు అప్పగించగలగచ్చు, పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా, కానీ ఆ అప్పగించింది మీరు అన్వయించుకుని జీవితంలో అప్లై చేసుకుని దాని అప్లికేషన్ ఆచరణలో పెట్టకపోతే పాఠాలు చదవడం వృధాయే కదా. అప్పగించడం ఉందని టేప్ రికార్డర్ మీకంటే గొప్పగా అప్పగిస్తుంది. పైగా మీరు ఎప్పుడు అప్పగించాలన్నా మీరు మళ్ళీ మళ్ళీ కష్టపడాలి, టేప్ రికార్డర్కి ఆ కష్టం లేదు, ఓ నొక్కు నొక్కితే అదే చెబుతుంది.
దాని నుంచి కాపీలు తీయచ్చు. మీ నుంచి ఏం కాపీలు తీస్తాం? ఇది అప్పగించడమే గొప్ప అయితే సీడీలు టేప్ రికార్డులు మనకంటే చాలా గొప్పది. అప్పగించిన దాన్ని ఆచరణలో పెడతాం కాబట్టి మనం గొప్పవాళ్ళం. అది సృష్టికి మూలం అంతా ఒక చెట్టు అయ్యా. దీనికి మూలం పైన ఉందంటే భగవంతుడు పైన ఉన్నాడు. ఆయన నుంచి ప్రారంభమైంది, పైన కింద ఉన్నాడని కాదు, ఆయన నుంచి ప్రారంభమైంది మూలం. ఆయన ఆ మూలం తెలుసుకోవాలంటే వేదం చదువుకో, వేదార్థం తెలుసుకో. అలా సృష్టి రహస్యాలు తెలుసుకుంటే క్రమంగా మనం భగవంతుడిని చేరగలుగుతాం. అది విషయం, అదే పురుషోత్తమ ప్రాప్తి. అందుకే మొదటి శ్లోకం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తారమ్మా? తర్వాత నేను చెప్తాను, చెప్తాను. ఇక్కడికి రా. మీ పేరేంటమ్మా? నా పేరు దీప్తి. దీప్తి, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావు? దీప్తి, నేను 17వ అధ్యాయం 20వ శ్లోకం చెప్పబోతున్నాను. దాతవ్యమితి యద్ధానం తీయతే అనుపతారినే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వతం స్మృతం. ఈ శ్లోకం మూడు రకాల దానాలలో సాత్విక దానం అంటే ఏమిటో చెబుతోంది. మనం ఇదివరలో చెప్పుకున్నా కూడా తపస్సులు మూడు రకాలు, శ్రద్ధ మూడు రకాలు, యజ్ఞం మూడు రకాలు, జ్ఞానం మూడు రకాలు, త్యాగం మూడు రకాలు, అలాగే దానం కూడా మూడు రకాలు. అందులో గొప్ప దానం ఏది? మీకు ఇప్పుడు సమస్య కాదు ఇది, పెద్ద అయిన తర్వాత మీ సంపదలు మీరు సంపాదించుకున్నాక మీరెవరికైనా దాన ధర్మాలు చేయాలి అనుకుంటే ఎటువంటి వాళ్ళకి చెయ్యాలి, ఏ ప్రదేశంలో చెయ్యాలి, ఏ సమయంలో చెయ్యాలి? మూడు, దేశము, కాలము, పాత్రము. ఈ మూడు తెలియకుండా దానం చేస్తే అది వృధా అవుతుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. దాతవ్యమితి దానం దీయతే అనుపకారిణి, దాతవ్యమితి దానం దీయతే అనుపకారిణి, దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యమితి దానం దీయతే అనుపకారిణి. ఎవరికైనా మనం దానం చేస్తే దాతవ్యం ఇది దీయతి, ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా, ఇంకో మాట లేదు. ఎందుకు ఇవ్వాలి? వాడికి లేదు, నాకుంది, అంతే. ఎందుకు ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? వాడికి లేదు, నాకుంది, అంతే. నీకు ఎక్కువ బట్టలు ఉన్నాయి, వాడికి లేవు, ఇచ్చేయి. నీ దగ్గర ఎక్కువ వస్తువులు ఉన్నాయి, మీ నాన్నగారు కొన్నారు, ధనవంతులు కొన్నారు, వాడికి లేవు, ఇచ్చేయి. నాకు ఎందుకు ఇస్తున్నామంటే నీకు లేదు కదరా, వాడుకోరా, పర్లేదు, పోతే నేనైతే ఏమిట్రా? ఎంత సంతోషిస్తాడండి ఆ మిత్రుడు, ఎంత సంతోషిస్తాడు? మళ్ళీ ఎవరు నాకు కనపడగానే వాడు నా పెన్ను బాగుందనగా ఆ పెన్ను నేనే ఇచ్చా అనకూడదు. నువ్వు దాని రాజశీక దానం అట్ట, ఎవరు చెప్పమన్నారు? నేను ఎందుకు చెబుతున్నావు? అతను చెప్పాలి ఆ విషయాన్ని. పెన్ను బాగుందిరా అంటే నాది కాదు, నాకు పలానా అబ్బాయి ఇచ్చాడని అతను చెప్పాలి. అతను చెప్పకపోతే మానయ్యని నువ్వెందుకు చెబుతున్నావు? గొప్ప కోసం ఇచ్చావన్నమాట. అంటే దానాలు ఎప్పుడు దాతవ్యం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా, నాకు ఉంది, అదనంగా ఉంది, నాకు అంత అవసరం లేదు. అంతేకాదు కొన్ని మనకు అవసరం ఉండవమ్మా. దీయతే అనుపకారమే పెద్ద, ఎవరికి ఇవ్వాలి? నీకేమాత్రం ఉపకారం చేయని వాడికి, సంబంధం లేని వాడికి, రోడ్డు మీద వాడికి ఇచ్చేయి. మనం అలా ఇయ్యం కదా, మనకు తెలిసిన వాళ్ళకి, పని మనుషులకి, వాచ్మెన్లకి ఇచ్చి మళ్ళీ వాళ్ళ నుంచి బోల్డ్ ఇచ్చావు, పిలిస్తే పలకడం లేదు, అంటే పిలిస్తే పలుకుతాడు కాబట్టి ఇచ్చావు, మామూలుగా ఇవ్వాలా, అది స్వార్థమే. అందుకే ఎవరికి ఇవ్వాలి? ఇచ్చేటప్పుడు కూడా లెక్క, దేశే కాలేచ పాత్రేచ పాత్రేచ ముందు అర్హత ఉన్నవాడికి ఇవ్వాలి. లోకంలో అర్హత ఉన్నవాళ్ళని ఇద్దరిని గురించి చెప్పారమ్మా పూర్వం లెక్కలు. ఎందుకు తెలుసా? బ్రాహ్మణులకు దానం ఇవ్వమన్నారు, పేదవాళ్ళకు దానం ఇవ్వమన్నారు. మీరు వ్రత కథలు, నోముల కథలు ఏవైనా చదువుకోండి. అలాగే దేశీ అది సరైన ప్రదేశంలో ఇవ్వాలి అంటే మనం దానం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అతని ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి చేతులు కడిగి నమస్కారం చేసి ఇవ్వాలి. ఒక మంచి ప్రదేశంలో, అది ఏదైనా నదీ తీరమైనా పుణ్యక్షేత్రం అయితే మరీ మంచి, ఎందుకంటే మన మనస్సు కూడా బాగుంటుంది. అందుకే రోడ్డు పక్కన నిలబడి దానాలు చేస్తే మనస్సు బాగుండదు కదా, సరైన ప్రదేశంలో. అలాగే సరైన కాలే సమయంలో కూడా, సమయంలో ఎందుకని? వేసవికాలం విసినగర దానం ఇయ్యాలి, చలికాలం విసినగర ఇస్తే ఎవడు విసురుకుంటాడు? వేసవికాలం ఫ్రిడ్జ్ దానం ఇచ్చేవాడు ఇంట్లో పెట్టుకెళ్ళి పెట్టుకోండి, చలికాలం ఇస్తే గడ్డగడ్డకు చచ్చిపోతుంటే ఫ్రిడ్జ్ ఏమిటండి అంటాడు. మామిడి పళ్ళు వేసవకాలం వస్తే వేసవకాలం దానం ఇస్తారు. మామిడి పళ్ళు తినడం వేసవకాలమే మంచిది. వర్షాలు కురిస్తే మామిడి పళ్ళు తినకూడదు, రోగాలు వస్తాయి, తినకూడదు. ఇంకా వర్షం పడింది అంటే మామిడి పండు తినకూడదు. అందుకని మామిడి పండు దానం వేసవకాలమే ఇవ్వాలి. ఏ సమయంలో ఇవ్వాలో, ఏ ప్రదేశంలో ఇవ్వాలో, ఏ వ్యక్తికి ఇవ్వాలో ఆలోచించుకునే వాళ్ళు. దేనికి 10 రూపాయలకి 20 రూపాయలు కాదమ్మా, అది ఎవరికైనా ఇచ్చేయచ్చు. 10 వేలు 20 వేలు ఇస్తే పెద్ద దానాలు చేసేటప్పుడు అలా చెయ్యి. మళ్ళీ దాని నుంచి ఏమీ ఆశించుకో, చాప్టర్ క్లోజ్, ఇందాక అనుకున్నాం కదా, డిలీట్ డిలీట్ తీసేయి,
మనసులోంచి తీసి ఆ విషయాన్ని. అప్పుడు ఆ సంపూర్ణమైన దాన ఫలం నేను శాస్త్రం చదివిన వ్యక్తిగా చెబుతున్నా, చేసిన వాడికి కాదు, వాడికి మాత్రమే కాదు వాడి పిల్లలకు, వాడి పిల్లలకు కూడా 7 తరాల పాటు ఉంటుంది ఆ ఫలితం ఖచ్చితంగా, వీడు ఆశించకుండా చేస్తే అంత గొప్పది దానం. తాత్విక దానం చేస్తే ఎంత మంచి ఫలితం ఉంటుందో గురుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు శ్లోకం ఎవరు చెప్తారో చూద్దాం. నమస్కారం గురుగారు, నా పేరు జాహ్ను. నేను 17వ అధ్యాయం నుండి 15వ శ్లోకం చెప్పబోతున్నాను. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రేహితం చేత్ స్వాధ్యాయదశనం చేవ వాంగ్మయంత పోచ్యతే. అబ్బాయి చదివిన శ్లోకం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మన మాట ఎలా ఉండాలో తెలియజేసే శ్లోకం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చేవ వాంగ్మయం తప ఉచ్యతే. తపస్సు కూడా 3 రకాలుగా చెబుతాడు పరమాత్మ. అది మీ వయస్సులో మీకు అర్థం కావడం కష్టమేనా, ఇది ఈ శ్లోకం అర్థమవుతుంది. వాంగ్మయమైన తపస్సు, మన మాటలతోనే మనం తపస్సు చేయొచ్చు. తపస్సు అంటే మాట్లాడకపోవడమే అనుకోకల, మాటలు ఎలా ఉండాలో జాగ్రత్తగా చూసుకుని మాట్లాడితే అది వాంగ్మయ రూపమైన తపస్సు. సరస్వతి పూజ చేసినట్టే, బాసర వెళ్ళినట్టే, అమ్మవారిని సేవించినట్టే. ఆ మాట ఎలా ఉండాలి? అనుద్వేగకరం వాక్యం, వాక్యం అనేది మాట, వాక్యం ఎలా ఉండాలి? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చేయతు స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. 5 రకాల పనులు చేస్తే మీ మాట ఈ 5 రకాలుగా ఉందో లేదో చూసుకుంటే, ఒకవేళ ఉండకపోతే మాట్లాడ కోరుకుంటే మీరు వాగ్రూపమైన తపస్సు చేసినట్టే లెక్క. మొదటిది వాక్యం అనుద్వేగకరం, ఉద్వేగానికి లోనయ్యారు అంటారు. భావోద్వేగాలు ఎక్కువండి ఆయనకి అంటారు, అంటే ఎమోషనల్, ఎమోషనల్ ఆంగ్లంలో చెప్పాలంటే. మన మాట ఎవరికి విపరీతమైన ఆవేశాన్ని భావోద్వేగాన్ని కలిగించకూడదు, ఎందుకంటే కొంతమంది భావోద్వేగాలకు తట్టుకోలేరు, గుండెపోటు వచ్చేస్తుంది. అందుకని మన మాట చెప్పేటప్పుడు ఏదైనా తప్పనిసరి కొన్ని పరిస్థితుల్లో గట్టిగా చెప్పాలి, తప్పదు అంటే తప్ప ప్రశాంతంగా సెలయేరు ప్రవహించినట్టుగా మాట్లాడాలి. మీకు అది కావాలి అంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేవారు ఇవాళ దేశంలో చాలా ప్రసిద్ధులు ఉన్నారు, వారి ప్రవచనాలు మీరు వినండి, ఓపిక చేసుకుని అది తెలుస్తుంది. ప్రశాంతంగా హాయిగా సెలయేరులో చెబుతారు. ఎక్కడ ఉద్వేగానికి వారు లోను కారు, ఇతరులను లోను చెయ్యరు. అదే అనుద్వేగకరం వాక్యం. సత్యం, ఇది చాలా ముఖ్యమైన మాట. మీ పిల్లల వయసులో మీరు ముఖ్యంగా గ్రహించాలి. అనేక రకాల వార్తలు మీరు టీవీల్లో చూస్తూ ఉంటారు, ఎవరో మీకు చెబుతూ ఉంటారు. ఇవాళ వచ్చిందిగా అరచేతిలో స్మార్ట్ ఫోన్, దాంట్లో మీకు ఎవరో ఏవో పంపిస్తారు, అన్ని గాసిప్స్, కళ్ళబొల్లి కబుర్లు. ఎదుటి వాళ్ళకి ఇష్టం లేని మాట మాట్లాడద్దు. ప్రియం అన్నాడు 3వది. సత్యమే, ఒక అబ్బాయి మీతో పాటు చదివేవాడే, వాడు పరీక్షలో ఫెయిల్ అయ్యాడు, అది సత్యమే కదా. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, ఏమి నీకు అంత ఆనందం ఏమిటి అసలు? ఆ మాట వాళ్ళకి ఎవరో చెప్పరా, వాళ్ళు తెలుసుకోరా? నువ్వు పని కట్టుకుని వెళ్ళి ఎందుకు చెబుతున్నావమ్మా అంటే నీ మనస్సులో ఏముందంటే ద్వేషం, వాడు ఫెయిల్ అవ్వాలి, ఆ విషయం వాళ్ళకి తెలియాలి, వాళ్ళ అమ్మా నాన్న మొహం మారిపోవాలి. ఇంత ఇంత కుళ్ళు నీ మనసులో పెట్టుకున్నావు, నువ్వు పాస్ అయినా ఒకటే, ఫెయిల్ అయినా ఒకటే. ఇప్పుడు వాడు ఫెయిల్ అవ్వాలి, నువ్వు ఫెయిల్ అయ్యావు. వాడు పరీక్షలో మాత్రమే ఫెయిల్ అయ్యాడు, మన జీవితంలోనే ఫెయిల్ అయ్యాం మనం. సరే, ఎదుటి వాడు దుఃఖాన్ని మనం చూడాలి అనుకుంటున్నామంటే మన జీవితంలో దెబ్బతినట్లెక్క. అది శుభవార్త అయితే పట్టుకెళ్ళి చెప్పు. అందుకే మనకి తెలుగులో సామెత ఉంది, శుభస్య శీఘ్రం అంటారు, చావుకబురు చాలాగా అంటారు. ఎప్పుడు బ్యాడ్ న్యూస్ అనేది చెప్పకూడదు మనం. మన పని ఏమిటి, ఎవరో ఒకరు చెప్తారు, తప్పనిసరి చెప్పవలసి వస్తే నెమ్మదిగా చెప్పాలి, ప్రశాంతంగా చెప్పాలి. మీ అబ్బాయి ఇందాక బయటికి వెళ్ళాడు కదండి, మావయ్య గారు ఏమనుకోకండి, ఏవి ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి, మీకు తెలియదే ఉంది, మనవాడు బాగానే వెళ్ళాడండి అనుకోకుండా ఏదో జరిగిందంటే అప్పుడు కాస్త మానసికంగా తయారవుతూ ఉంటాడు ఆయన. అప్పుడు ప్రమాదం జరిగిందండి, మేము దగ్గరుండి ఆసుపత్రిలో చేర్చాం, మీరు వచ్చి చూసుకుంటే బాగుంటుందని చెప్పాలి. అంతేగాని ఇంటికాడ మీ అబ్బాయి ఆసుపత్రిలో ఉన్నాడు, ఏమవుతుందో తెలియదు అంటే అబ్బాయి బాగానే ఉండొచ్చు కానీ వీడికి ఏదో అవుతుంది. అందుకే ప్రమాదకరమైన వార్తలు, దుర్వార్తలు కాస్త తట్టుకునే విధంగా నెమ్మదిగా చెప్పమన్నారు. చావు కబురు చల్లగా అంటే అర్థం అది. అదే శుభవార్త అనుకో, మీ అబ్బాయి మంచి క్లాస్ వచ్చిందండి, కొంచెం కంగారు పడుతూ చెప్పినా పర్వాలేదు, నేను ఒక నోట్లో సీటు కూడా పెడతాను. పూర్వం మహారాజు అయితే
నీకు మహారాజా నీకు పుత్రుడు కలిగాడు అని చెప్పగానే మెల్ల ఉండే ఆనందం ఇచ్చేసేవారు ఆ దాసికి. అది అదృష్టవంతురాలు. అది సత్యం అవ్వాలి, ప్రియం అవ్వాలి కూడా. ప్రియం కాదని మనం చెప్పదు. అంతేకాదు కొన్ని సత్యాలు ఉంటాయి, ప్రియం కూడా అవుతాయి, వాడికి ఇష్టమే, కానీ వాడికి మేలు చేయవు. భగవంతుడు సత్యస్వరూపు. నువ్వు అబద్ధాలు అర్థం మానవు కొండకొచ్చానంటావు, దేనికి రావడం ఆయాసం. సత్యం ప్రియహితం చేతి మనం మాట్లాడే మాట నిజమై ఉండాలి, ఎదుటి వాళ్ళకి నచ్చేదే ఉండాలి, అంతేకాదు దీర్ఘకాలంలో వాళ్ళకి మేలు చేసేదే ఉండాలి. ఈ తర్వాత ముఖ్యంగా మీకోసం చెబుతున్నారు, స్వాధ్యాయ అభ్యసనం చేయవా. వేదం చదువుకునే వాళ్ళు వేదం చదవాలి, ఇంజనీరింగ్ చదివేవాళ్ళు ఇంజనీరింగ్ పుస్తకం చదవాలి, నా బోటి గారు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. అదే స్వాధ్యాయం. స్వ అధ్యాయం మామూలు అర్థం తీసుకుందాం, ఎవరు చదువు వాళ్ళు చదువుకోవాలి, ఎప్పుడు చదివేదో అప్పుడు చదవాలి. ఆ దానికి పరిమితం అయితే వాంగ్మయం తపవిచ్చతే, వాగ్రూపంలో నువ్వు తపస్సు చేసినట్టే లెక్క. ఒక మాట ద్వారానే మనం తపస్సు చేయగలం, అది ఋషుల నిరూపణ. అది మన మాట తీరు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది అని గురుగారి ద్వారా చాలా చక్కగా తెలుసుకున్నాం కదా. వారం వారం ప్రతి విషయాన్ని కూడా భగవద్గీత శ్లోకాల్లో దాగి ఉన్న అర్థాన్ని అంతరార్థాన్ని చాలా చక్కగా వివరిస్తున్న గురుగారు శ్రీ గరకపాటి గారికి మనం ముందుగా ధన్యవాదాలు తెలుపుకుందాం. ధన్యవాదాలు గురుగారు. మనిషి మాట చేత చేసే దానం చేపట్టే కార్యక్రమం అన్ని చిత్తశుద్ధిగా జరగాలి అంటే భగవద్గీతను అనుసరించడం ఒక్కటే మార్గం, అదే బాల వికాసం. ఈనాటి భగవద్గీత బాల వికాసం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాతి భాగంలో భగవద్గీత శ్లోకాల్లోని సారాంశాన్ని మరికొన్నింటిని తెలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి ఓం నమో వెంకటేశాయ.